ప్రభు ప్రసాద్ ఛానల్కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు పచ్చి కందులతో బాత్ తయారు చేస్తాము. కందులతో బాత్ తయారు చేసేదానికి కావలసినవి ఒక గ్లాసు పచ్చి కందులు తీసుకున్నాము. శుభ్రం చేసి తీసుకోవాలి. పుదీనా కట్ చేసి తీసుకోవాలి. పలావాకు, చెక్క, లవంగము, మరాఠీ మొగ్గ, యాలక్కిలు, కొత్తిమీర, అల్లము, కరివేపాకు, పచ్చిమిరపకాయ, టమోటాలు కట్ చేసి తీసుకోవాలి. పచ్చి కొబ్బరిని మిక్సీ చేసి తీసుకోవాలి. బియ్యము ఒక గ్లాసు. ఇప్పుడు తరువాత పెడతాము. గ్యాస్ స్టవ్ పైన కుక్కర్ ఉంచి కుక్కర్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేయడం ద్వారా చాలా టేస్ట్గా ఉంటుంది. ఆయిల్, నెయ్యి వేడైన తర్వాత గరం మసాలా వేయాలి. అల్లము, పచ్చిమిరపకాయ వేసి బాగా కలియబెట్టాలి. పుదీనా వేయాలి. ఒక నిమిషాని కోసం ఇలా ఫ్రై చేసుకోవాలి. పచ్చి కందులు ఏవైతే ఉన్నాయో దాన్ని వేయాలి. టమోటా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు, ధనియాల పొడి, కారం పొడి వేసి బాగా దీన్ని మిక్స్ చేయాలి. ఏదైతే మనం పచ్చి కొబ్బరి మిక్సీ చేసి పెట్టుకున్నామో దాన్ని కూడా వేయాలి. ఇప్పుడు బాగా కలయపెట్టాలి. కొత్తిమీర వేయాలి. రుచికి సరిపడే ఉప్పు. బియ్యం వేయాలి. ఒకటి గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నెయ్యాలు. ఇప్పుడు కుక్కర్ మూత ఉంచి 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. చూడండి, పచ్చి కందులతో బాత్ రెడీ అయ్యింది. దీన్ని ఒక పాత్రలో తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీయాలి. చూడండి, వేడి వేడిగా పచ్చి కందులతో బాత్ రెడీ అయ్యింది.